బ్రాహ్మణ వర్గాన్ని అలా వాడుకుని ఇలా విసిరేస్తున్న జగన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ ప్రకంపనలు ఇంకా ఆగలేదు. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసినందుకు కొన్ని క్రైస్తవ సంఘాలు వేడుకలు చేసుకోవటం విస్తృతంగా వైరల్ అయింది. హిందూ ధార్మిక సంస్థలు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి. బ్రాహ్మణ సంఘాలు ఎల్వీని సాగనంపడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ హిందూ వ్యతిరేక నిర్ణయమని మండిపడుతూ ప్రకటనలు చేశాయి. అధికారుల బదిలీతో ఇంత రాజకీయమవుతుందని, బ్రాహ్మణ వర్గం ఇంత వ్యతిరేకమవుతుందని ఊహించలేని ప్రభుత్వ పెద్దలు వారికి పదవులు ఇచ్చి సంతృప్తిపరచాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు మద్దతుగా ఉన్న వర్గం మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో కూడా ఉంది. అందుకే వారిని బుజ్జగించేందుకు తాయిలాలు సిద్ధం చేస్తున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయటంతో పాటు అంతకుముందు రోజే ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేఎస్వి ప్రసాద్ను కూడా బదిలీ చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై ఒకేసారి వేటు వేయడంతో వారు రగిలిపోతున్నారు. ఐఏఎస్ఎల్లోనూ ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు జేఎస్వి ప్రసాద్ను టీటీడీఈఓగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. టీటీడీఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా కానీ లేకపోతే జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జేఎస్వి ప్రసాద్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయనపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించినంత పనిచేశారు. కొద్ది రోజులు పక్కన పెట్టారు. ఆ తర్వాత బదిలీల పేరుతో అటు ఇటు తిప్పారు. ఇప్పుడు బ్రాహ్మణులను చల్లార్చడానికి, ఆయనకు పదవి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. యూజ్ అండ్ త్రో పాలసీలో భాగంగా జగన్ ఎవరినైనా ఎలా అయినా వాడుకోవడానికి రెడీగా ఉంటారు. ఆ తర్వాత వదిలేయడానికి కూడా సిద్ధమే. ఈ కోణంలో తాజాగా జేఎస్వి ప్రసాద్ జగన్ కంట్లో పడ్డారు. గాయత్రి గుప్తా ఓకే అయిపోయింది అని న్యూస్ వచ్చింది. తర్వాత మిమ్మల్ని తీసుకోలేదు, మీరు ఢిల్లీ వరకు వెళ్ళారు, కంప్లైంట్స్ ఇచ్చారు. సింగిల్గా వచ్చి పోరాడుతూ ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేని, గాడ్ ఫాదర్ లేని, ఫైనాన్షియల్ బ్యాక్ సపోర్ట్ లేని ఒక పొజిషన్లోంచి వచ్చి నేను ఏమాత్రం పీకగలుగుతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ.